Alekia Infra Developers, NSR County, Gated Community, Open Plots on Hyderabad Mumbai National Highway. ఒకరి తర్వాత మరొకరన్నట్లుగా తల్లి చనిపోయిన 24 గంటల వ్యవధిలోనే కొడుకు కూడా మృతి చెందిన విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో శుక్రవారం తల్లి మృతి చెందగా తల్లి చనిపోయిందని జీర్ణించుకోలేకపోయిన కొడుకు శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట గ్రామానికి చెందిన గుడ్డాల వీరబాబు టైలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే శుక్రవారం ఉదయం తల్లి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి మృతి చెందిన విషయాన్ని కొడుకు వీరబాబుకు తెలిపారు. తల్లి చనిపోయిందని తెలిసిన వీరబాబు ఇంటి వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి చనిపోయిన 24 గంటల వ్యవధిలోనే కొడుకు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తల్లితోనే వెళ్ళిపోయావా అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తల్లి కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బంధువులు గుండెలు పగిలేలా రోధిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటితడి పెట్టేలా చేస్తుంది. తల్లి కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు ముక్కున్నాయి.